హాయ్ వ్యూవర్స్, ఎయిత్ వీక్ నామినేషన్స్లో అయితే టోటల్గా 6 మెంబర్స్ నామినేట్ అయ్యారని తెలిసింది. సో ఈ 6 మెంబర్స్కి ఆల్రెడీ అనఫిషియల్ పోల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. సో ఈ పోల్స్ ప్రకారం ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరికి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఆల్మోస్ట్ అన్ని ఓటింగ్ పోల్స్లో కూడా నిఖిల్ అయితే టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇప్పటి వరకు నామినేషన్లకు వచ్చిన ప్రతి వీక్ కూడా తను టాప్ 1 ప్లేస్లోనే ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది. ఎక్కడో లీస్ట్లో ఉంటున్న ప్రేరణ రాను రాను తను ఓటింగ్ని పెంచుకొని టాప్ ప్లేస్కి అయితే దూసుకుపోతూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్న పోల్లో కూడా నిఖిల్ కి ప్రేరణకి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే విష్ణు ఉంది. కొన్ని సైడ్స్ లో విష్ణు ఫోర్త్ ప్లేస్ లో కూడా ఉంది. టాప్ 1 ప్లేస్ లో ఉన్న విష్ణు అయితే తన ఓటింగ్ తగ్గించుకుంటూ ఇప్పుడు 3-4 ప్లేసెస్ కి అయితే వచ్చింది. ఇలాగే గానీ కొనసాగితే రాబోయే వీక్స్ లో తను ఇంకా ఓటింగ్ లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పృథ్వీ అయితే ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. పృథ్వీ ఓటింగ్ చూస్తుంటే తను ఈ వీక్ పక్కా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. నెక్స్ట్ 5th ప్లేస్ లో అయితే నైని పావనే ఉంది. తనకి ఓటింగ్ బాగా జరిగినప్పటికీ తనైతే ఇప్పుడు డేంజర్ జోన్ లోనే ఉంది. ఇక 6th ప్లేస్ లో అయితే మెహబూబ్ ఉన్నాడు. మెహబూబ్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. సో ఈ వీక్ ఎలిమినేషన్ నైని పావని మెహబూబ్ వీళ్ళిద్దరిలోనే పక్కా జరుగుతుంది. ఇక ఈ వీక్ మీ ఓట్ ఎవరికి, అలాగే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.